హాయ్ ఫ్రెండ్స్, అమెరికాకి రష్యాకి మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఈ సంగతి మీకు కూడా తెలుసు కదా. అసలు ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ఎందుకు నడుస్తుంది అంటే, అది వేరే దేశాల కోసమైనా కావచ్చు, స్పేస్ రేస్ అయినా కావచ్చు, సందర్భం ఏదైనా సరే ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ నడవాల్సిందే. అయితే కొన్నాళ్ళ నుంచి ఈ రెండు దేశాల మధ్య మరో ఇంట్రెస్టింగ్ రేస్ కూడా నడుస్తోంది. అదేంటంటే భూమి లోపల ఏర్పరిచే సూపర్ డీప్ బోర్హోల్ రేస్. ఇదేం రేస్ బాబు అనుకుంటున్నారా? భూమి లోపల భాగంలో అత్యంత డీప్గా ఎవరు హోల్ చేస్తారో వాళ్లే ఈ రేస్లో విన్ అయినట్టు. ఇంకేముంది, ఈ రెండు దేశాలు సై అంటే సై అన్నాయి, బరిలోకి దిగాయి. ఎప్పుడు ఏ రేస్ అయినా అమెరికానే పైచేయగా నిలుస్తుంది కదా. కానీ ఈ డీప్ బోర్ హోల్ రేస్లో మాత్రం రష్యా విన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత డీప్ బోర్ హోల్ చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. అసలు ఇంతకీ డీప్ బోర్ హోల్ కథేంటో మరింత వివరంగా తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. 1970 వరకు భూమి లోపల ఉండే భూభాగం గురించి కొంతవరకు మాత్రమే తెలుసు. కానీ మే 20, 1970 తర్వాత కథ మారింది. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు భూమి లోపలి భాగంలో భూమి ఎలా ఉంటుందన్న పరిశోధనలకు మరింత స్పీడ్ పెంచారు. భూమికి సంబంధించిన క్రస్ట్ మరియు మాంటిల్కి సంబంధించిన వివరాల్ని తెలుసుకున్నారు. మాంటిల్ అనేది భూమి లోపల ఉండే ఒక భాగం. భూమిలో దాదాపు ఇది 70% వరకు ఉంటుంది. అయితే అది దేని నుంచి తయారు చేయబడింది, అలాగే అది ఎలా పనిచేస్తుందన్న విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భూమి లోపల వరకు వెళ్ళి పరిశీలించాల్సిందే. అయితే ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే, అమెరికా రష్యా మధ్య నడిచే డీప్ బోర్ హోల్ రేసు గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. మాంటిల్కి ఎవరు చేరుకోగలుగుతారు, ఇది అటు అమెరికా ఇటు రష్యా మధ్య నడిచిన రేస్ డీటెయిల్స్. ఈ రేస్ను ముందుగానే అమెరికా మొదలుపెట్టింది. అయితే అది సముద్రంలో, ఎందుకంటే అక్కడ భూమి లోపల ఉండే క్రస్ట్ చాలా సన్నగా ఉంటుంది. దానివల్ల ఈజీగా డీప్ వరకు వెళ్ళి భూమి గురించి తెలుసుకోవచ్చు అనుకుంది. సముద్రపు అడుగున ఉన్న భూమి లోపల నుంచి దాదాపు 600 అడుగుల లోపలికి వెళ్ళింది. కానీ అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయింది. కారణం, ఈ పనికి ఎక్కువ డబ్బులు కావటమే. ఈ పని వల్ల అనుకున్నది సాధిస్తారో లేదో తెలియదు, కానీ దాదాపు $40 మిలియన్ వరకు ఖర్చు అయిపోయింది. దీంతో అమెరికన్ కాంగ్రెస్ ఈ పనిని నిలిపేసింది. ఆ తర్వాత 1970 రష్యా ఈ రేసులోకి ప్రవేశించింది. అమెరికాని దాటి ముందుకు వెళ్ళింది. దాదాపు 40,230 అడుగుల లోతు వరకు వెళ్ళింది. దీనికి రష్యా పెట్టిన పేరు కోలా సూపర్ డీప్ బోర్హోల్. ఇది 9 అంగుళాల వెడల్పు ఉంటుంది. కొన్నేళ్ల పాటు ఈ డ్రిల్లింగ్ నడిచింది. అయితే టెంపరేచర్ 356 డిగ్రీ ఫారెన్ హీట్కు చేరుకున్నప్పుడు 1992 డ్రిల్లింగ్ ఆగిపోయింది. ఎందుకంటే వేడి పెరిగే కొద్దీ ద్రవ పదార్థం పెరుగుతూ ఉంటుంది, దీనివల్ల తవ్వడం కష్టంగా మారుతుంది. దానివల్ల డ్రిల్లింగ్ని ఆపేశారు. ఇప్పుడు ఈ రంధ్రం ఎలా ఉంది అంటే, దాన్ని పూర్తిగా లోహపు మూతతో కప్పారు. దాదాపు 40,000 అడుగులకు పైనే భూమి లోపల వరకు రంధ్రం చేయడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన మానవ నిర్మిత రంధ్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఎంత లోతు వరకు రష్యా డ్రిల్ చేసినా మాంటిల్కు మాత్రం చేరలేదు. అయితే కొన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు మాత్రం రష్యా ఇంజనీర్లు చేశారు. అవేంటంటే, అత్యంత లోతుగా భూమిని డ్రిల్ చేయాలంటే మామూలు డ్రిల్ మెషిన్ సరిపోదు. అందుకోసం 1969 రష్యన్ ఇంజనీర్స్ సరికొత్త డ్రిల్లింగ్ మెషిన్ అయిన రోటరీ బిట్ను కనిపెట్టారు. ఇది దీని తలభాగంలో ఉన్న టర్బైన్ ద్వారా మట్టిని కిందికి నెట్టడం ద్వారా డ్రిల్ స్పిన్ చేయబడుతుంది. టర్బైన్ 60 సెకండ్లకు 80 రౌండ్స్ చేస్తుంది. ఇక రష్యా ఈ రికార్డ్ ద్వారా కనిపెట్టిన కొత్త విషయం ఏంటంటే, భూమి యొక్క ఉపరితలం కింద 4 మైళ్ళ దూరంలో ఉన్న మైక్రోస్కోపిక్ ఫ్లాంక్టన్ శిలాజాలని గుర్తించడం. సాధారణంగా శిలాజాలు సిలికా లేదా సున్నపురాయి నిక్షేపాల్లో కనిపిస్తాయి. కానీ ఈ సూక్ష్మ శిలాజాలు వివిధ రకాల సమ్మేళనాలతో కలిసి ఉన్నాయి. ఆ ప్రదేశంలో విపరీతమైన టెంపరేచర్ అలాగే రాళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ శిలాజాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. మొత్తంగా ఈ శిలాజాలు మన భూమి లోపల ఎక్కడ ఉన్నాయంటే, భూమి ఉపరితలానికి దాదాపు 6,700 మీటర్ల దిగువన ఉన్నాయి. అలాగే డ్రిల్ జరిగిన సమయంలో ప్రతి చోట వేడి మినరలైజ్డ్ నీటిని పరిశోధకులు కనిపెట్టారు. అలాగే కొన్ని రకాల వాయువుల్ని కూడా గుర్తించారు. వారు ఊహించని విధంగా సూక్ష్మజీవుల నుండి నత్రజని, హీలియం, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాటిని కూడా ఈ ప్రాసెస్లో కనుక్కున్నారు. అదేవిధంగా మరో ఊహించని విషయం తెలిసింది ఏంటి అంటే, పెద్ద స్థాయిలో హైడ్రోజన్ వాయువును గుర్తించడం. రంధ్రం నుంచి ప్రవహించే డ్రిల్లింగ్ బురద హైడ్రోజన్తో మరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదేవిధంగా పరిశోధకులు భూమి లోపల బసాల్ట్ ఉంటుందని ఊహించారు. కానీ ఈ తవ్వకాల్లో వారికి ఎక్కడ గ్రానైట్ కింద బసాల్ట్ కనిపించలేదు. గతంలో ఓ భూకంపం ద్వారా భూమి ఉపరితలానికి 9,000 మీటర్ల దిగువన గ్రానైట్ కింద బసాల్ట్ ఉంటుందని గుర్తించారు. అయితే ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్లో వారికి ఎక్కడా బసాల్ట్ కనిపించలేదు. మొత్తానికి ఈ ప్రాసెస్తో మాంటిల్ జాడ తెలియకపోయినా ఎన్నో కొత్త కొత్త విషయాలు మాత్రం తెలిసాయి. రష్యా ఈ ప్రాజెక్ట్ని 1970 ప్రారంభించి దాదాపు 20 ఏళ్ల పాటు డ్రిల్లింగ్ చేసింది. మొదట ఉరల్ మాష్ 15,000 సిరీస్ డ్రిల్లింగ్ రిగ్ని ఉపయోగించి డ్రిల్లింగ్ మొదలుపెట్టింది.
ఇది చమురు బావుల డ్రిల్లింగ్ కోసం ఉపయోగించే డ్రిల్లింగ్. దశ దశలుగా సెట్ చేసుకుంటూ భూమి లోపల డ్రిల్ చేశారు. 1989 చివరి నాటికి 12,000 మీటర్ల లోతుకు ఈ డ్రిల్ చేరుకుంది. ఇది ఇప్పటికీ అక్కడ అలానే ఉంది. సందర్శకులు దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు కూడా. ఈ ప్రాజెక్టు వర్కింగ్ గ్రూప్ లో యునైటెడ్ కింగ్డమ్ లోని గ్లాస్గో, ఎడిన్బర్గ్ యూనివర్సిటీలు, అమెరికాకు చెందిన వ్యూమింగ్ యూనివర్సిటీ, నార్వేకి చెందిన బర్గెన్ యూనివర్సిటీ, అలాగే రష్యన్ అర్త్ సైన్స్ పరిశోధనా సంస్థల పరిశోధకులు ఉన్నారు. ఈ డ్రిల్లింగ్ ప్రాసెస్ అంతా ఒక డాక్యుమెంట్ గా రూపొందించారు. అదేవిధంగా 1957 అమెరికా ఇదే విధమైన ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి ప్రాజెక్టు మోహోల్ అని పేరు పెట్టింది. ఇది మెక్సికో నుంచి పసిఫిక్ మహాసముద్రం కింద లోతులేని క్రస్ట్లో ప్రవేశించడానికి ఉద్దేశించబడ్డ ప్రాజెక్ట్. అయితే నిధులు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1979 డ్రిల్లింగ్ ప్రారంభించింది. ఓక్లహామాలోని వాషిటా కౌంటీలో దీన్ని ప్రారంభించారు. ఈ డ్రిల్లింగ్ కూడా దశ దశలుగానే జరిపారు. 1982 మొదటి రంధ్రం, 1983 రెండవ రంధ్రం, ఆ తర్వాత 1984 39,000 అడుగుల లోతు వరకు వెళ్లి రంధ్రాన్ని చేశారు. అమెరికా జరిపిన డ్రిల్లింగ్ లో 7 కిలోమీటర్ల దిగువన ఎక్కడా బసాల్టిక్ పొరలు కనిపించలేదు. అయితే ఎక్కువ లోతులో గ్రానైట్లు ఉన్నట్లు గుర్తించారు. చైనా కూడా భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకం పనుల్ని మొదలుపెట్టింది. వీళ్లు కూడా భూమి లోపల పొరల గురించి కొత్త కొత్త విషయాల్ని కనిపెడుతూ ఉన్నారు. ఇప్పుడు చైనా వాళ్ళు చేసిన రంధ్రం 32,000 అడుగుల వరకు ఉండొచ్చని అంచనా. చైనాలోని ఆయిల్ డ్రిల్లింగ్ ప్రాంతమైన షింజియాంగ్లో ఈ తవ్వకాన్ని మొదలుపెట్టింది చైనా. అయితే చైనా ఈ పనిని మొదలు పెట్టడానికి ముఖ్య కారణం భూమి లోపల ఉండే ఖనిజాలు, వనరుల్ని గుర్తించడంతో పాటు భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును ముందే తెలుసుకోవచ్చనే ఉద్దేశం. అదేవిధంగా ఉత్తర బవేరియాలోని విండి షెస్చెన్ బ్యాచ్ వద్ద కేటీపీ సూపర్ డీప్ బోర్ హోల్ ప్రారంభమైంది. దాదాపు 29,859 అడుగుల లోతు వరకు ఇది డ్రిల్ చేయబడింది. దాదాపు 260 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంది. ఏదేమైనా ఏ దేశం ఏ డ్రిల్ ప్రాజెక్ట్ చేపట్టినా ఉద్దేశం ఒకటే, అసలు భూమి లోపల ఉన్నది ఏంటి అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.